ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ తలకెత్తారు. ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్లే. ఉద్యోగ నియామకాల జాప్యం జరుగుతుందని ప్రశ్నించిన వాళ్ళు క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత సంప్రదింపుల తర్వాత ప్రతి ఒక్కరిని అడగడం సాధ్యం కాదు. కానీ దానికి ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారంగా కార్యక్రమం కొనసాగుతుంటే కొంత వెనక ఉన్నటువంటి కొన్ని శక్తులు ఈ కార్యక్రమం జరుపుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది. ఒకవేళ నిజంగానే పరీక్షల తేదీని మారవలసి వస్తే పోస్ట్ పేమెంట్ చేయాలనుకున్న పరిస్థితి ఏర్పడితే దానికి సానుకూలంగా మా ప్రభుత్వం ఉంటుంది. నేను విద్యార్థులను కోరుతా ఉన్నా, ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా దయచేసి ప్రతిపక్షాల ఉసులో పడకండి. ఈ ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాలెండర్ తీసుకుని ముందుకు పోతా ఉంది. అనవసరపు విషయాల లోపల పరీక్షలు ఏదైనా నిర్వహించుకుంటూ పోవాల్సిందే. ఏడాది లోపల క్యాలెండర్ ఉద్యోగాలు నియామకం చేయాల్సిందే. వాయిదాలు వేసుకుంటూ పోతుంటే కార్యక్రమం జరగదు. కాబట్టి ఏదైనా నిజమైనటువంటి సమస్య ఉంటే అందుకు సంబంధించి మా దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నా. నేను అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతా ఉన్నా, దయచేసి అవసరమైతే ఏం క్యాలెండర్ ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా సలహా సూచన చెప్పండి. కానీ అట్టిగానే ప్రతిపక్షాలు ఉసిరబడి చదువుకోవాల్సిన సమయాన్ని వాళ్ళ రెచ్చగొట్టేటువంటి అంశాల ద్వారా వాళ్ళ అధికారంలో ఉన్నాడు చేయలేనటువంటిది చేస్తుంటే దయచేసి ఆలోచన చేయమని చెప్పుకోండి. 10 సంవత్సరాలు ఒక డిఎస్సీ పోస్ట్ చేయని వాళ్ళు డిఎస్సీ పోస్ట్ చేయాలంటే చెట్టు నిర్వహించాలి, చెట్టు నిర్వహించడం గ్రూప్ వన్ పరీక్షల రిజల్ట్ ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకైనా కడుపు నొప్పి కేటీఆర్ కుంది వీళ్ళందరికీ ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు? ఉద్యోగాలు ఇయ్యంత మీ ఆలోచన అదేనా? ఆనాడు మహిళలకు బస్ ఇచ్చున్నాడు ఇట్లనే మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీకి మహిళలకు ఉచితంగా బస్ ఇచ్చిన ఇష్టం లేదా చెప్పమంటే నోరు పూసుకొని కూర్చున్నారు. నిజంగా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఇష్టం లేదా టీఆర్ఎస్ పార్టీకి చెప్పండి. ఇది విద్యార్థులు నిరుద్యోగులు అర్థం చేసుకుంటారు. ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇవాళనే రేపే 2-3 రోజులు కంటిన్యూ పరీక్షలు పెడితేనే ప్రతిదానికి వాయిదా సమయం గడువు నిపుణులు విద్యావంతులు అనేక మందితో చర్చ చేసి నిర్ణయం చేసుకుని ముఖ్యమంత్రి గారు పెన్ను కలం పట్టుకుని ఏంటి లేదా రాయలే, క్యాబినెట్ రాయలే, స్వయం ప్రతిపత్తి గల సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిషన్ అనేక సంప్రదింపుల ద్వారా తీసుకుంటే ఒకవేళ దాని వల్ల నిజంగా ఇబ్బంది ఎదుర్కొంటే అలాంటి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా మీకు వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రోడ్డుకి ఎక్కకండి, అనవసరపు ఆందోళన చెందకండి. మీ పక్షాన ప్రభుత్వంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట మొదలైన తెలంగాణ కోసం మాట్లాడు ఆది శ్రీనివాస్ గారు. చాలా మంది తెలంగాణకు సంబంధించినటువంటి బాధ్యులకు తెలంగాణ సాధనకు సంబంధించిన బాధ్యులం ఈ యొక్క అంశాలను ప్రభుత్వం నుంచి తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. అనంతరంగా రాజకీయ ఉత్సవం పడి మీరు చదువుకునే విలువైన సమయాన్ని ఎడగొట్టుకోవద్దని సందర్భంగా కోరుతా ఉన్నాం.